गैस वीडियो मेमुक दीपावली मरी मिगता सेलब्रेषन पीलचे टपाकायल मैनुफाक्चरिंग प्रासेस चूपस्ता वीटें तैयार विधाना चूसी आश्चर्य पोतार अलगर एक्व टपाकायल पीलचारो कामें रूप में तेजे इप्डवरकू मानल सब्सक्रेबाते सब्सक्रेब् चुस्को पक्ने बेलैकनी प्रेस आलस्य वीडियो की वेल्लिपद नंबर वन क्रैकर्स क्रैकर्स अनेपाकायल वीट पिल्ल पेदल वरकू अंदर कालू अलागे दीपावली की पटाकायल काल क्रैकर्स तोने स्टार्ट కానీ మనలో చాలా మందికి వీటిని ఎలా తయారు చేస్తారో తెలియదు. ఈ వీడియోలో మనం క్రాకర్స్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. వీటిని తయారు చేయడానికి అన్నిటికంటే ముందు ఒక చెక్క మీద మెటాలిక్ వైర్ ని పెడతారు. దాని తర్వాత వేరే కర్రతో వీటిని ప్యాక్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత వీటి అన్ని వైర్లను ఒక లాక్ ద్వారా ప్యాక్ చేస్తారు. దానివల్ల ఈ చెక్కలో ఇవి పర్ఫెక్ట్ గా ఫిట్ అయి ఉంటాయి. దాని తర్వాత వీటిని ఒక పేస్ట్ లో ముంచుతారు. ఇది క్రాకర్ ని మండిస్తుంది. ఈ పేస్ట్ నుండి వీటిని తీసి ఎండబెడతారు. ఎండిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి అదే పేస్ట్ లో ముంచుతారు. దాని వల్ల వీటి మీద పేస్ట్ లేయర్ గా కవర్ అవుతుంది. ఈ పేస్ట్ ఎండిన తర్వాత దీని మీద మెగ్నీషియం పౌడర్ ని స్ప్రే చేస్తారు. తర్వాత మళ్ళీ దీన్ని ఎండబెడతారు. ఇది ఎండడానికి ఇంచుమించు 3 నుండి 4 డేస్ టైం పడుతుంది. ఇవి ఆరిన తర్వాత వీటిని చెక్కలో నుండి తీస్తారు. వీటిని మళ్ళీ ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో కట్ చేసి డబ్బాలో ప్యాక్ చేస్తారు. ఈ విధంగా క్రాకర్స్ ని తయారు చేసి షాప్ కు పంపిస్తారు. नंबर टू रॉकेट फ्रेंड्स दीपावली रोजु आकाश मेरुस्तू कनबड़ती अंटे दानी कारणं रॉकेट्स इप्पुडु ई रॉकेट्स नी एला तयार चेस्तारो चूद्दाम నాకు తెలిసి ఎక్కువగా రాకెట్స్ అంటే అందరికి ఇష్టం ఉంటాయి. ఒకవేళ మీకు రాకెట్స్ అంటే ఇష్టం ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రాకెట్స్ ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందు కార్డ్‌బోర్డ్ షీట్లను కట్ చేసి వాటిని గుండ్రంగా చేస్తారు. అంటే ఒక ట్యూబ్ టైప్ రోల్ ని చేస్తారు. ఈ ట్యూబ్ ని ఒక ప్లాట్‌ఫామ్ మీద పెట్టి వాటిని మధ్యలోకి కట్ చేస్తారు. తర్వాత వీటిని ఒకదాంట్లో కట్టి వీటి మీద స్ట్రిప్స్ ని పెడతారు. స్ట్రిప్స్ ని పెట్టిన తర్వాత వాటి మీద మట్టిని వేస్తారు. దీని తర్వాత ఒక పంచింగ్ మెషిన్ ద్వారా వీటిని సీల్ చేస్తారు. అలాగే ఈ ప్యాక్ మీద హోల్ చేస్తారు. హోల్ చేసిన తర్వాత ఈ హోల్ లో ఫ్యూజన్ తర్వాత వీటిని సెట్ లాగా చేసి వేరేవేరుగా పెడతారు. వేరేగా పెట్టిన తర్వాత మళ్ళీ వీట్లో గన్ ఫోడర్ ని నింపుతారు. దాని తర్వాత ఫస్ట్ కట్ చేసిన కార్డ్‌బోర్డ్ లోపల గన్ ఫోడర్ ని నింపుతారు. దీన్నే మనం డబుల్ షాట్స్ అంటాము. గన్ ఫోడర్ నింపిన తర్వాత దీనికి ఫైనల్ ఫినిషింగ్ ఇస్తారు. ఫైనల్ ఫినిషింగ్ అయిన తర్వాత దీని ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపిస్తారు. ఫ్రెండ్స్ నాది ఒక రిక్వెస్ట్, మీరు బామ్ముల్ని కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చండి. ఎందుకంటే అవి చేతిలో పేలే అవకాశం ఉంటుంది. వాటికి ఎప్పుడైనా దూరంగా ఉండి కాల్చండి. నెంబర్ 3 1000 వాలా. ఇవి తక్కువ పవర్ నుండి హై పవర్ వరకు అన్ని రేంజెస్ లో దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ ధరలో కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం. వీటిని తయారు చేయడానికి మొత్తం ప్రాసెస్ ని చేతులతో చేస్తారు. కట్టింగ్ మరియు పేపర్ రోలింగ్ ని కూడా చేతులతోనే చేస్తారు. కట్ చేసిన తర్వాత వీటిని రోల్ చేస్తారు. అలా కట్ చేసిన వీటి మీద టిష్యూ పేపర్ ని పెడతారు. రోల్స్ యొక్క ఇంకో సైడ్ మట్టిని పెడతారు. ఎందుకు ఇలా పెడతారంటే వీటి లోపల ఉన్న గన్ ఫోల్డర్ బయటికి రాకుండా మట్టిని పెట్టిన తర్వాత టిష్యూ పేపర్ కి హోల్ చేస్తారు. దాని తర్వాత దారాన్ని పేస్ట్ లో ముంచి ఎండబెడతారు. ఈ దారం ఒక ఫ్యూజ్ లాగా వర్క్ చేస్తుంది. తర్వాత ఈ రోల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. కట్ చేసిన రోల్స్ లో ఫోల్డర్ నింపుతారు. అది పేలినప్పుడు సౌండ్ ఎక్కువ రావడాన్ని మరియు తక్కువ రావడాన్ని బట్టి ఫోల్డర్ ని నింపుతారు. తర్వాత తయారైన ఈ టపాకాయల్ని వర్కర్స్ వాళ్ళ చేతులతో వీటిని ఒకదానికి ఒకటి యాడ్ చేసి దండలాగా మారుస్తారు. వీటి కేటగిరీని బట్టి వీటి పొడుగు పెరుగుతుంది. దాని తర్వాత వీటిని ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపిస్తారు. నెంబర్ 4 చిచ్చుబుడ్లు. చిచ్చుబుడ్డి పేలినప్పుడు క్రాకర్ లాగానే అనిపిస్తుంది. దీని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కాలుస్తారు. దీన్ని అన్నిటికంటే సేఫ్ టపాకాయ అని కూడా అంటారు. వీటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. దీన్ని తయారు చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందు దీని బయట పార్ట్ తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి కార్డ్‌బోర్డ్ ని యూజ్ చేస్తారు. కార్డ్‌బోర్డ్ కట్ చేసిన దాన్ని కొనికల్ షేప్ లో కన్వర్ట్ చేస్తారు. ఇలా తయారు చేసిన తర్వాత వీటిలో గన్ ఫోల్డర్ ని నింపుతారు. దీంట్లో నింపే గన్ ఫోల్డర్ మెగ్నీషియం మరియు పొటాషియం నైట్రేట్ యొక్క మిశ్రమం. ఈ పౌడర్ ని నింపిన తర్వాత దీని కింద మూతను పెట్టి ఈ చిచ్చుబుడ్డిని సీల్ ప్యాక్ చేస్తారు. దీని బేస్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికి వెనక కవర్ మీద మట్టి కోటింగ్ ని వేస్తారు. కోటింగ్ వేసిన తర్వాత దీన్ని కొంచెం సేపటి వరకు ఎండబెడతారు. చిచ్చుబుడ్డి ఆరిన తర్వాత దీంట్లో హోల్స్ ని పెడతారు. ఫ్యూజ్ ని పౌడర్ పేస్ట్ లో ముంచి ఎండబెడతారు. తర్వాత ఈ ఫ్యూజ్ ని హోల్ లో పెడతారు. ఫిట్టింగ్ చేసిన తర్వాత దీనికి ఫైనల్ ఫినిషింగ్ ఇస్తారు. ఫస్ట్ ఒక రెడ్ కలర్ పేపర్ తో సిచ్చుబుడ్డిని కవర్ చేస్తారు. తర్వాత దీని మీద మెరిసే పేపర్ ని స్టిక్ చేస్తారు. ఈ విధంగా సిచ్చుబుడ్డి తయారవుతుంది. నెంబర్ 5 ఆటోమ్ బాంబ్. ఈ ఆటోమ్ బాంబ్ ఎలాంటి బాంబ్ అంటే వాటిని పేల్చడానికి పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది పేల్చిన తర్వాత చాలా సౌండ్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఇది మిగతా టపాకాయల కంటే కొంచెం డేంజరస్. ఆటోమ్ బాంబ్ ని తయారు చేయడానికి కార్డ్‌బోర్డ్ వి చిన్న చిన్న బాక్సెస్ ని యూజ్ చేస్తారు.
బాంబును తయారు చేయడానికి బాక్స్ లోపల పౌడర్ని నింపుతారు. గన్ పౌడర్ని నింపిన తర్వాత ఈ బాక్స్ మీద దారాన్ని చుడతారు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ బాంబ్ పేలినప్పుడు లోపల గన్ పౌడర్ బయటికి రాకుండా ఉండడానికి ఈ దారం బాక్స్ లోపల ఒక ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. అందుకే దీన్ని పేల్చినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది. బాక్సెస్ మీద దారం చుట్టే పని అయిపోయిన తర్వాత వీటిని కొంచెం సేపటి వరకు ఎండబెడతారు. ఈ బాంబులు ఎండిన తర్వాత వీటి మీద గ్రీన్ కలర్ ని వేస్తారు. తర్వాత మళ్ళీ వీటిని ఎండబెడతారు. ఇవి ఎండిన తర్వాత వీటిని ఫ్యాక్టరీ లోపలికి తెచ్చి ఒక సూది హెల్ప్తో వీటికి హోల్ చేసి ఆ హోల్లో దారం మరియు ఫ్యూజ్ని పెడతారు. ఇది బాంబుకి హోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫ్యూజ్ పెట్టిన తర్వాత వీటి మీద లేబుల్స్ని పెడతారు. ఈ విధంగా ఆటో బాంబును తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.